హాయ్, ఈరోజు నేను మీకు బీట్రూట్ కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇలా బీట్రూట్ అది చూడండి, చాలా పెద్ద బీట్రూట్ ఇది. ఇది మినిమం 300 grams అట్లా ఉంటుంది. దీన్ని మనం ఇట్లా పైనంతా తోలు తీసేసుకున్నాం. ఫస్ట్ ఇలా తోలు తీసేసుకున్నాక ఇలా పైన చెక్క అంతా తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఇలా లోతైన ప్లేట్ ఒకటి తీసేసుకోండి. కొంచెం తీసేసుకుని ముక్కలన్నింటినీ దీనిలో పెట్టేసేసేయండి. పెట్టేసేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ వెలిగించేసి ఇలా కుక్కర్ లోపల ఒక గిన్నె పెట్టుకుందాం. ఆ గిన్నె లోపల ప్లేట్ ఇలా పెట్టేసేస్తాం. క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ రప్పించాం. చిన్న మిక్సీ గిన్నె ఒకటి తీసేసుకుని దానిలోకి పచ్చి కొబ్బరి, డ్రై కోకోనట్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, మీ కారాన్ని బట్టి వేసుకోండి. మళ్ళీ కొంచెం మనం డ్రై కారం కూడా వేస్తాము తాలింపులో. ఈ ముక్కలన్నింటినీ ఇలా సన్న కట్ చేసుకున్నాము. ముక్కలన్నింటినీ మనం కుక్కర్లో తీసాం కదా, తీసేసేసి దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని ఇప్పుడు ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసేసి ఇట్లా చిన్న మూకుడు ఒకటి పెట్టేసేసుకుందాము. మూకుడు వేడయ్యాక ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటాం. ఆయిల్ వేడయ్యాక మనం దీనిలోకి ధనియాలు జీలకర్ర అట్లా వేయండి. ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని వేస్తాము. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. దీనిలోకి ఈ పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా మసాలా మిశ్రమం, ఇది వేసేసి వేపుకుందాం. ఇలా వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియాల పొడి, ధనియాలు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ మీరు తినాలని తినదలుచుకుంటే ఎక్కువ వేసేస్తాం. జీలకర్ర పొడి 1 స్పూన్, కుమిన్ పౌడర్. ఇలా మళ్ళీ ఒకసారి వేగుతుంది. ఇప్పుడు ఇందాక మనకి బీట్రూట్లో మనం కుక్కర్లో పెట్టుకున్నప్పుడు వాటర్ వస్తాయి, ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా దానిలో కూడా పోషకాలు ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా దీనిలో వేసేసాను అనమాట. ఇందాక బీట్రూట్ వాటర్ పోసాం కదా, మూత పెట్టేసేసి 5 మినిట్స్ ఉడికించుకున్నాము. ఇప్పుడు మూత తీసుకుందాం. చూడండి ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి బీట్రూట్ ముక్కలు వేసేసుకుందాం. ఈ గ్రేవీలోకి, గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ కూడా పోసేసుకుని ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవచ్చు. మొత్తం ఒకసారి కలపెట్టుకుందాం. ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా, కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి. పచ్చిమిర్చికి కారం కావాలనుకునే వాళ్ళు ఇంకా అది సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కారం కావాలనుకునే వాళ్ళు డ్రై చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాము. ఇది గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీగా చపాతీలో తినడానికి ఇది ఇట్లా రైస్లోకి బాగుంటుంది. గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్
మూత పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇలా మూత తీసాను, ఇదంతా చక్కగా ఊడిపోయింది, స్మెల్ కూడా చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు ఇలా మనం సర్వింగ్ బౌల్లో పెట్టేసేసుకో. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి బీట్రూట్ కూడా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.